సభలో టీడీపీ నేతలు చిత్ర విచిత్రంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. సభ నుంచి సస్పెండ్ చేయించుకోవాలనే ప్లాన్తోనే టీడీపీ సభ్యులు వచ్చారని చెప్పారు. కోటంరెడ్డి అనైతిక రాజకీయానికి పాల్పడ్డాడని, జరగని వాటిని జరిగినట్లుగా చెప్పాడని అన్నారు. కోటంరెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు చిత్ర విచిత్రాలను ప్రదర్శించి తమంతట తామే సస్పెండ్ అయ్యే విధంగా ఓ కార్యాచరణ తీసుకుని వచ్చి వికృత చేష్టలతో, ఊహలకు అందని వ్యవహార శైలితో, సభలో నిర్వహించాల్సిన ప్రవర్తనకు విరుద్ధంగా భిన్నంగా ప్రవర్తిస్తూ సస్పెండ్ అయ్యారు. ఏ సభ్యుడైనా తన హక్కుల కోసం సభలో పోరాడేటువంటి హక్కు రాజ్యాంగపరమంగా ఉండినప్పుడు, ఓ పక్క అధికార పార్టీకి సంబంధించిన 151 మంది ఎమ్మెల్యేలు సభలో ఉండినప్పుడు, కేవలం గెలిచిన 23 మందిలో 12 మంది సభలోకి వచ్చి ఓ విరుద్ధమైన విశృంఖలమైన అల్లరి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.